Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చాలా ఫాస్ట్గా చేసుకునేలాగా క్యాబేజ్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను ఈ క్యాబేజ్ పకోడీని ఈవినింగ్ స్నాక్కి లేదా గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా సింపుల్గా ఉండేలాగా త్వరగా అయిపోతుంది అంత ఈజీ ప్రొసీజర్లో చెప్తున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు ముందుగా క్యాబేజ్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకునేలా రెడీగా పెట్టుకున్నాను మరి చిన్న పీసెస్ కాదు మీడియం సైజ్ అయితే సరిపోతుంది వాటిని ఇలా వాష్ చేసి రెడీగా పెట్టాను కదా దీంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి అర కప్పు బియ్యపిండి అయితే సరిపోతుంది మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు బియ్యపిండికి బదులుగా ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే రుచికి తగినంత ఉప్పు అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి మిరియాల పొడి వేస్తే కనుక అది చాలా మెత్తగా ఉన్న పౌడర్ అయితే బెటర్ అండి ఎందుకంటే మిరియాలు ఎక్కడైనా చిన్నగా తగిలినా ఆ టేస్ట్ చాలామందికి నచ్చదు కాబట్టి మెత్తని పౌడర్ అయితే బెటర్ లేదు అంటే కనుక డైరెక్ట్గా మీరు కారమైనా యాడ్ చేసుకోవచ్చు కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది వేయడం వల్ల మనం వేరే ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు ఇదే సరిపోతుంది ఇది ఇంకా ఘాటు కూడా ఉండదు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా నేను జీలకర్ర వేసిన క్లిప్ ఇక్కడ మిస్ అయింది సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకుని జీలకర్ర యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇలా పైకి ఎగరేస్తూ మిక్స్ చేయడం వల్ల కింద ఉన్న పిండి కూడా బాగా మిక్స్ అవుతుంది ఇదిలా మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తాన్ని కలుపుకోవాలి ఈ పకోడీ మిశ్రమం ఎప్పుడూ బాగా టైట్గా ఉండకూడదు అలాగని బాగా లూజ్గా ఉండకూడదు లూజ్గా ఉంటే మాత్రం ఆయిల్ బాగా పీల్ చేస్తుంది అందుకని కన్సిస్టెన్సీ మీడియంలో ఉండేలాగా కరెక్ట్గా చూసుకోవాలి ఒకవేళ వాటర్ కొంచెం ఎక్కువయ్యాయి అంటే కనుక కొద్దిగా బియ్య పిండి యాడ్ చేసుకుని మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి ఇలా రెడీగా పెట్టుకున్నాం కదా దీన్ని ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న క్యాబేజ్ని దీంట్లో నీట్గా స్ప్రెడ్ చేస్తూ వేయాలి అంతా క్యాబేజ్ని వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత వేరొక సైడ్కి ఫ్లిప్ చేయండి ఫ్లేమ్ని మీడియంలో మాత్రమే పెట్టుకొని క్యాబేజ్ని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం మాడినా సరే క్యాబేజ్ చేదుగా వస్తుంది అనమాట క్యాబేజ్ కొంచెం మాడినా చేదనిపిస్తుంది అందుకని కరెక్ట్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకొని వెంటనే వేరొక టిష్యూ ప్లేట్లోకి తీసేసేయండి మీకు అవి ఫ్రై అయ్యా లేదా అని చెప్పి ఎలా తెలుస్తుందంటే మీరు గరిటతో తిప్పుతున్నప్పుడే ఆ సౌండ్ మీకు అర్థమవుతుంది అనమాట బాగా క్రిస్పీగా ఆ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చిన తర్వాత వెంటనే తీసేయండి ఇలా మిగతాది కూడా నీట్గా ఫ్రై చేసుకుని రెడీగా పెట్టేయండి అంతే అంత ఈజీగా సింపుల్గా మనం ఈవినింగ్కి స్నాక్కి క్యాబేజ్ పకోడీ ఇలా చేసుకున్నాము చాలామందికి క్యాబేజ్ అంటే అసలు నచ్చదు ఎందుకంటే ఏదో స్మెల్ వస్తుంది పచ్చిగా అనిపిస్తుంది అంటారు కానీ ఒక్కసారి ఈ ప్రొసీజర్లో చేసుకోండి అది క్యాబేజ్ అనే విషయాన్ని మర్చిపోయి ఒకసారి టేస్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ కావాలని చేసుకుంటారు మీరే అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి